గైస్, జూలైలోనే మనకైతే జాబ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో గైస్, మనకి 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రొబేషన్ పీరియడ్లోని పర్ మంత్ 50,000 సిటీస్ అయితే ఇస్తున్నారు. ప్రొబేషన్ పీరియడ్ అయిన తర్వాత మన శాలరీ ఎంతో తెలుసా? 6 లాక్స్ నుంచి 12 లాక్స్ వరకు అయితే ఉంటుంది. క్రేజీ జాబ్ అప్డేట్, మిస్ కాకుండా వీడియో అనే వరకు చూసేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. వెల్కమ్ బ్యాక్ అగైన్, దిస్ ఇస్ విదే, యూ వాచ్ వీ దిరి కిచిప్ ఛానల్. గైస్, లేటెస్ట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ జాబ్స్కి సో ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో కంపెనీ చూసుకుంటే ఆర్టీకామ్, సో వన్ ఆఫ్ ది టాప్ టెక్ స్టార్ట్అప్ గైస్. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్సలెంట్ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో రియాక్ట్ ఇంజనీర్ ట్రైనీ రోల్కి వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. దీని ప్యాకేజ్ మాత్రం చాలా బాగుంది. 6 లాక్స్ నుంచి 12 లాక్స్ వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుందన్నమాట. వీళ్ళు ఒక స్కిల్ సెట్ మనకి ఇచ్చారు. ఆ యొక్క స్కిల్ సెట్ కనుక మీకు వస్తే వెంటనే అయితే అప్లై చేయండి. మీరు 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025 బ్యాచ్ వరకు కూడా చక్కగా అయితే ట్రై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ గైస్ ఇది మాత్రం. ఓకే, సో మనకి ప్రొబేషన్ పీరియడ్ మనకి 6 మంత్స్ అయితే ఇస్తారన్నమాట. ఆ ప్రొబేషన్ పీరియడ్లోని మీ యొక్క స్కిల్స్ అవ్వచ్చు, వీళ్ళు కొన్ని టెస్ట్లు పెట్టడం, ఇవన్నీ కూడా మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం అన్ని కూడా చేస్తారు. అప్పుడు కూడా మనకి శాలరీ 50,000 సిటీస్ అయితే ఉంటుంది. జూలై మంత్లోనే మనకి సో వీళ్ళైతే పోస్టింగ్ కూడా ఇచ్చేస్తారు. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ గుర్తుపెట్టుకోండి. ఇది పూణే లొకేషన్కి అయితే స్పాట్ అనమాట. మిస్ కాకుండా అప్లై చేయండి, ఎందుకంటే సో లేటెస్ట్ జాబ్ అప్డేట్ కాబట్టి ఎప్పుడో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వన్స్ మీ యొక్క ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే సో మీకు అయితే ఒక టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. ఆన్లైన్ టెస్ట్ కనుక క్వాలిఫై అయితే ఒక టెక్నికల్ రౌండ్, ఒక హెచ్ఆర్ రౌండ్తో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేస్తారు. గైస్, ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే శాలరీతో పాటుకి అడిషనల్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు. ఆ బెనిఫిట్స్ ఏంటి, అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, వీళ్ళు అడిగిన స్కిల్ సెట్ ఏంటి, అన్ని కూడా క్లియర్ అడిగితే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దిట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఎలిజిబిలిటీ కేటగిరీలో మనకైతే ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. నా యొక్క స్క్రీన్ చూడండి, ఇక్కడ రియాక్ట్ ఇంజనీర్ ట్రైనీ రోల్కి వీళ్ళైతే హైరింగ్ చేస్తున్నారు. ఆర్టీకామ్, వన్ ఆఫ్ ది టాప్ టెక్ స్టార్ట్అప్ గైస్. ఇక్కడ చూడండి, మనకి ఇన్ ఆఫీస్ పూణే. 6 లాక్స్ నుంచి 12 లాక్స్ వరకు మనకైతే శాలరీ అయితే ఉంటుంది. సో వీళ్ళు అడిగిన స్కిల్స్ అయితే ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్, అంటే ఇది ఒక వెబ్ డెవలపర్ రోల్ క్లియర్గా అర్థమవుతుంది. ఇంక్లూడింగ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, MySQL మీద ఆర్ జావాస్క్రిప్ట్ మీద కనుక వస్తే మీరు వెంటనే అయితే అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ GS, టైల్విండ్, సో వీటి మీద కొద్ది ప్రొఫెషన్స్ ఆర్ ఫ్రేమ్ వర్క్స్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే చాలని చెప్తున్నారు. సో దాంతోపాటుగా కొద్ది క్లౌడ్ మీద అండ్ SQL డేటాబేస్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంటే చాలు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి ఒకసారి, ఈ యొక్క స్కిల్ సెట్ కనుక మీకు వస్తే వెంటనే అప్లై చేయండి. సేమ్ స్కిల్ సెట్ కనుక మీరు నేర్చుకొని వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ జాబ్ కొట్టాలనుకుంటే మీకు ఎక్సలెంట్ ఆపర్చునిటీ చూపిస్తాను. చూడండి ఒకసారి, ఓడిన్ స్కూల్ నుంచి మనకి చూడండి సేమ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, డేటా స్ట్రక్చర్స్, ఈజెస్, జేక్వరీ, రియాక్ట్ మీద సో వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓడిన్ స్కూల్ వాళ్ళు. సో జస్ట్ 3 మంత్స్ అంతే, ఓన్లీ 3 మంత్స్ ట్రైనింగ్ తోటి సో మనకైతే ఈ యొక్క ట్రైనింగ్ అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. జూలై మంత్కి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్సు, ఈ కోర్సు మనకి 4.6 రేటింగ్ అయితే ఉంది గూగుల్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ల్యాబ్స్ ఉంటాయి మనకి, రెగ్యులర్ అసెస్మెంట్స్ అయితే ఉంటాయి. గైస్, ఇంకో విషయం ఏంటంటే వన్స్ మనకి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వేరేదే ఒక జాబ్ పోర్టల్ ఉంటుంది. ఆ యొక్క జాబ్ పోర్టల్లో మనం అరౌండ్ 500 కంపెనీస్ నుంచి మనకి డైలీ సో జాబ్ అప్డేట్స్ వీళ్ళైతే పోస్ట్ చేస్తారు, అక్కడ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ అప్లై చేసుకుని జాబ్స్ కొట్టిన క్యాండిడేట్స్ యొక్క టెస్ట్ మోడల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా చూడండి, మళ్ళీ ఇలా ఎందుకు వస్తే మనకి 200+ జాబ్ ఆపర్చునిటీస్ వీళ్ళ జాబ్ పోర్టల్లో ఇప్పుడు రెడీగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి, రియాక్ట్ GS డెవలపర్కి, వెబ్ డెవలపర్ రోల్కి ఇప్పుడు ప్రెజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందంట. మంచి ఆపర్చునిటీ. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకున్నారు. డైలీ ఆర్ వీక్లీ మనకైతే లెర్నింగ్ రీసోర్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారట. మైక్రో లెవెల్ అసైన్మెంట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. సో డెడికేటెడ్గా ఒక సక్సెస్ మెంటర్ మనకైతే ఇస్తారు. ఆ యొక్క మెంటర్తో మీకు అన్ని డీటెయిల్స్ అండ్ అన్ని క్వెరీస్ ఏమైనా ఉంటే అతనితో మీరైతే సో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు మాస్టర్ క్లాస్ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ వరకు కూడా లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి యాక్సెస్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. కెరీర్ సర్వీస్ కూడా మనకైతే ఉంది. సో సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఓకే. సో ఇందులో మనకి మాక్ ఇంటర్వ్యూస్, బిహేవియల్ స్కిల్స్ మీద వర్క్ షాప్స్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్, సో ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ నెక్స్ట్ డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా మనకైతే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అట్ ప్రెజెంట్ మనకైతే 27th జూలైకి ఈ యొక్క మంత్లో అయితే ఈ యొక్క న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అది మిస్ అవుతే 31st ఆగస్ట్కి వెళ్ళిపోతారు. ఫ్రీ స్ట్రక్చర్ చూస్తే ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్లస్ కెరియర్ సర్వీస్కి 30,000+ GST వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. సో గైస్ ఇలా చూస్తే మనకైతే వన్స్ జాబ్ వచ్చిన తర్వాత 10% ఆఫ్ యువర్ యాన్యువల్ సిటీస్ మీరు పే చేస్తే సరిపోతుంది. ఇది ఒక పే ఆన్ సక్సెస్ మోడల్ అన్నమాట ఇది. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మిస్ కాకుండా అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్టీ క్యాంప్ నుంచి వచ్చిన ఈ యొక్క రియాక్ట్ ఇంజనీర్ ట్రైనింగ్ గురించి మనం డిస్కస్ చేస్తే ఇలా చూడండి, ఫస్ట్ బెనిఫిట్ చూద్దాం. వర్కింగ్ ఎట్ ఆర్టీ క్యాంప్ మనకి డివైస్ పాలసీ ఉంటుంది, యాన్యువల్ రిట్రీట్ ఇస్తారు, అప్ స్కిల్లింగ్ ఎలిమెంట్స్ మనకి ఇస్తారు, 5-డే వర్క్ వీక్ ఉంటుంది, ఓపెన్ సోర్స్, కంటిన్యూస్ లెర్నింగ్ మీద మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం, సో ఆ రెస్పాన్సిబిలిటీ చూడండి, డెలివర్ సెక్యూర్, స్కేలబుల్, ఈజీ టు మెయింటైన్ సొల్యూషన్ ఫర్ ఇంజనీరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్
ప్రాక్టీసెస్ అండ్ రిలవెంట్ కోడింగ్ స్టాండర్డ్స్ అని ఇచ్చారు. సో మనమైతే వెబ్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ అండ్ ఇంజనీరింగ్ మీద మనమైతే వర్క్ అయితే చేస్తామన్నమాట. సో సాలిడ్ అండర్స్టాండ్ నేను ఆల్రెడీ చెప్పాను, HTML CSS JavaScript మీద మనకైతే సో స్కిల్ సెట్ వాళ్ళైతే అడిగారు. సో నాలెడ్జ్ ఆఫ్ పాపులర్ మోడర్న్ ప్యాకేజెస్ లైక్ NPM యాన్ వైట్ మీద ఏమైనా ప్యాకేజెస్ మీద కొద్దిగా ఐడియా అయితే ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. రెడక్స్ మీద, జస్టాండ్ మీద ఏమైనా పాపులర్ అంటే చెప్పాలంటే రియాక్ట్ స్టేట్మెంట్ మేనేజ్మెంట్ లైబ్రరీస్ ఉంటాయి కదా, సో వాటి మీద కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సో మోర్ దాన్ ఎనఫ్ అన్నమాట. ఓకే, సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హార్డ్వేర్ అంటే CPU అంటే ఏంటి, ర్యామ్, మదర్ బోర్డు గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది అన్నమాట. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ చూడడం, ఫస్ట్ అయితే మనం అప్లై చేస్తాం. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత సో షార్ట్ లిస్టింగ్ మనకి మెయిల్ అయితే చేస్తారు, ఆఫ్టర్ దట్ ఒక ఇంటర్వ్యూ అయితే వీళ్ళైతే షెడ్యూల్ చేస్తారు, దెన్ ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారని క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. గైస్ ఇక్కడ చూడండి, మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్లో గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ ఫండమెంటల్స్ ఉంటే చాలు. అప్రాక్సిమేట్లీ మనకైతే ప్రొబేషన్ పీరియడ్ 6 మంత్స్ అయితే ఉంటుందట. 6 మంత్స్ తర్వాత 50,000 CTs మనకైతే ఉంటుంది. ఆఫ్టర్ దట్ 12 లాక్స్ నుంచి 18 లాక్స్ పర్ ఇయర్ వరకు మనకైతే సాలరీ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. జూలైలోనే మనకైతే స్టార్ట్ డేట్ అయితే ఇచ్చారు, ఇన్ ఆఫీస్ పూణే మాట. ఓకే, సో కాంట్రాక్ట్ ఏం కాదు, ఇది ఫుల్ టైమ్ జాబ్ రోల్, గుర్తుపెట్టుకోండి గైస్. 4 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేయండి, మంచి ఆపర్చునిటీ. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఉంటే చాలు, ఎనీ గ్రాడ్యుయేషన్ దీనికి అయితే ట్రై అయితే చేయొచ్చు. అప్లై నో మీద అయితే క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ యొక్క పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. లాగిన్ టు ఆర్టీ క్యాంప్ అనేసి ఇచ్చారు, ఈవెన్ లాగిన్ విత్ గిట్ హబ్ అన్నమాట. మీరు ఏం చెప్పాలంటే ఇక గిట్ హబ్ మీద మీకు ఇదైతే ఉండదు, సో లాగిన్ టు గిట్ హబ్ మీకు ఇచ్చేయండి. గిట్ హబ్ మీద ఒక వెనక మీకు లేకపోతే సో మీరు క్రియేట్ అయిన అకౌంట్ మీకు ఇచ్చేసి గిట్ హబ్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్పుడైతే మీరు అయితే అప్లై చేయాలి. గిట్ హబ్ మీద మీరైతే యాక్టివ్గా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్, ఎందుకంటే ఇది టెక్నికల్ రోల్ కాబట్టి. మంచి అప్డేట్, సాఫ్ట్వేర్ కంపెనీలో హైయెస్ట్ పేయింగ్ జాబ్ కొట్టాలనుకుంటే దిస్ ఇస్ యువర్ బెస్ట్ అప్డేట్ అనమాట. మిస్ కాకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇంకొక మంచి జాబ్ పెడతాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, దిస్ ఇస్ ది యూ వాచింగ్ వి ది రికి చిప్ ఛానల్ గైస్, బాయ్ బాయ్.